ఎండలు వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలు రైతులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడంతో వాటి ప్రభావం వల్ల వర్షాలు ఊపందుకున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, అలాగే అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోకి రేపు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బిపర్జాయ్ తుపాన్ కారణంగా ఈ నెల 11 నుంచి కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో నిలిచిపోయిన ఋతుపవనాల కదలిక నెమ్మదిగా ప్రారంభమై ఏపీ వ్యాప్తంగా విస్తరించాయని, ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల రేపటికి రాష్ట్రంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు ఈరోజు హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.